జగన్ కి సవాల్ విసిరారు లోకేష్ గారు. అలా చూస్తారు ఈ రోజు ప్రమాణం చేయాలి జగన్ వచ్చి అంటున్నారు. ఇదా నేను రిప్లై ఇస్తే బాగుండేది, సొంత బాబాయ్ కదా. అంటే జగన్ వచ్చి ప్రమాణం చేయాలంటారా? లోకేష్ ని చెప్పారు కాబట్టి అతని అంటే పౌరులుగా మనం అంత మాట మనం చెప్పలేం. పొలిటికల్ లీడర్స్ మాట్లాడినట్టుగా మన సిటిజన్స్ మాట్లాడకూడదు. ఎందుకంటే మన మామూలు పర్సన్ అయితే మాట్లాడదు, సీఎం స్థాయి కదా. చేయాలి అనేది మనం అసలు ఎప్పుడు మనం సీల్స్ చెప్పేంత పేరు ఉండదు. లోకేష్ సవాల్ విసిరేంత మాత్రాన జగన్ వచ్చి చెప్పాలంటారు సీఎం స్థాయిలో ఉన్న మనిషి కదా. పొలిటికల్ పాలిటిక్స్ అట్లాగే ఉంటాయి, చెప్పినా చెప్పపోయినా ఒక రకమైన అవగాహనలో వెళ్ళిపోతుంది సమాజం, అంతే నా ఒపీనియన్. అయితే ఏంటంటే దాని మీద కొంచెం చర్య తీసుకొని తొందరగా రిపోర్టు వచ్చేటట్టుగా విచారణ జరిగితే జరిగేటట్టుంటే బాగుండేది. ప్రధానంగా దీని వెనక ఎవరుంటారంటారు అంటే అప్పుడు జగన్ ఏమో చంద్రబాబు గారే ఉన్నారు అని చెప్పేసి ఆయన అన్నారు, ఇప్పుడేమో లేదు వీళ్ళే ఉన్నారని చెప్పేసి లోకేష్ గారు ఆయన అంటే జగన్ వీళ్ళు ఉన్నారన్న సీఎం అంటాం కూడా కరెక్ట్ కాదు, అట్లా చెప్పకూడదు. అంటే అట్లా ఆరోపణలు చేసుకుంటే ఏంటంటే పార్టీ వాళ్ళు పబ్లిక్ కూడా ఇబ్బంది పడతారు, ఎటు డెసిషన్ చెప్పలేరు. జగన్ కి సవాల్ విసిరారు లోకేష్ గారు, ఈరోజు వచ్చి ప్రమాణం చేయాలి అన్నారు అలిపిరి ప్రమాణం చేయాలని. అంటే మరి ఇదివరకేమో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అన్నారు, ఇప్పుడు వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు వచ్చింది, మరి ఆ సిబిఐ ఎంక్వైరీ ప్రోత్సహించాలి కదా. ఇప్పుడు వరకు దానికి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అతమాన రోజు దాని గురించి ట్రాఫిక్ వచ్చింది, ఇది 2 సంవత్సరాలు పెట్టి ట్రాఫిక్కి రావట్లా, మరి దాన్ని బట్టి మరి ఎవరి ఫాల్ట్ ఏంటో తెలుస్తుంది. సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, జరుగుతుంది మరి అంత స్పీడే జరిగియాలిగా. ఇప్పుడు అప్పుడు అంత టాక్ వచ్చినప్పుడు ఈ 2 సంవత్సరాలు పెట్టి అసలు ఎందుకు చేపి ఇట్లా స్పీడే చేపియాలి. 4 సార్లు కేంద్ర గవర్నమెంట్ కేంద్రానికి వెళ్ళి మరి ఎందుకు రావట్లేదని దగ్గర కూర్చొని లాక్ రావాలి సిబిఐని. అంటే లోకేష్ అడిగినంత మాత్రాన జగన్ కన్ఫర్మ్గా రావాల్సిందే అంటారా సీఎం? దానిగా అది అంత లోతుగా మేము చెప్పలేం, కానీ మా ఇదైతే కరెక్ట్ చెప్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడైతే రూల్ చేసిన వాళ్ళు, ఇప్పుడు ఈ గెలపడం అంటే వీళ్ళే మనుషులు అందరూ వీళ్ళు అయినప్పుడు మరి ఎందుకు రాదని స్పీడ్గా ఎంక్వైరీ చేపిపోతున్నారు. అది జగన్ ప్రమాణం చేయాలంటే అప్పుడు మరి సీనియర్ ఎన్టీఆర్ కేసులో కూడా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణం చేయాలి కదా, ఆ లెక్కకు వస్తే మరి అలా ఏమంటారు? ప్రమాణాలు ఏమంటే అవి అయితే ప్రమాణాలు కాదు, జోలికి అంత గాడికి వెళ్ళకూడదు ఎందుకు, ఎవరైనా ఒకటే రాజకీయాలు చూడాలి. కానీ ఎవరు హస్తమైన ఉన్నా కానీ ఇప్పుడు మేము చెప్పేది ఒకటేనండి, గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి స్పీడ్గా ఉన్నాడు, సిబిఐ వేయాల్సిందే డామ్ డూమ్ చూసుకున్నాడు. సరే అది వచ్చిన 5-6 నెలలు గవర్నమెంట్ పడిపోయింది, గవర్నమెంట్ వచ్చింది 4 నెలలకి 3 నెలలకు, వీళ్ళు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయింది, ఎందుకు లాగలేకపోయారు అది కావాలి. అది మరి నెక్కచ్చకమంటే ఇప్పుడు వరకు ఎప్పుడో లాగేయాలి, దాని వివరాలు తెలిసేయాలి. ఎవరైనా చిన్న చిన్న విషయాలు మాట్లాడితే తల్లాపడకలు జైల్లో పెట్టేస్తున్నారు, కోర్టుకి ఇటు చేస్తున్నారు, 15 రోజులు రిమాండ్ పెట్టేస్తున్నారు. మరి దీన్ని 2 సంవత్సరాలు పెట్టి ఎందుకు లాగలేకపోయారు గవర్నమెంట్ అయ్యండి, అది దాని గురించి ప్రమాణం చేయమని అడిగాడా? ప్రమాణం చేయాలి చేయలేదని చెప్పేసి ఈరోజు జరుగుతుంది. అతనికి ఏం పని, లోకేష్కి ఏం పని? లోకేష్ జరిగే చేసే అన్నీ కరెక్టేనా? వివేకానంద జగనే చంపాడని బాబాని చంపాడని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. లోకేషే మనుషులను పెట్టి చేసాడో తెలియదు కదా. నేను ప్రమాణం చేస్తాను, నా కుటుంబం దీనిలో జోక్యం ఏం లేదని లోకేష్ అంటున్నాడు. కావాలంటే నేను ప్రమాణం చేస్తాను, నా కుటుంబానికి దీనికి సంబంధం ఏం లేదు అని లోకేష్ అంటున్నాడు. ప్రమాణం చేస్తే సరిపోద్దా? ఒకవేళ చంపించేసి ప్రమాణం చేయగానే సరిపోదు కదా. ఏమో లేదు ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఇదేంటో అది ఎంత సిబిఐలో తెలుసుకుంటే బాగుంటుంది మనం చెప్పే కన్నా. లోకేష్ జగన్ రావాల్సిందే అంట? జగన్ రాడు, సీఎం స్థాయి జగన్ రావాల్సిన పని లేదు. సీనియర్ ఎన్టీఆర్ చనిపోయినప్పుడు కూడా ఆ మాటకు వస్తే చంద్రబాబు గారు వచ్చి ప్రమాణం చేయాలి కదా. అవును, మరి ఇప్పుడు ఆయనకి లేనిది ఈయనకే ఏదో అంటే పొలిటికల్ ఇది కాసేపు డ్రామాలు అని తప్పితే ఇవన్నీ సిబిఐలు తెలుసుకోవాల్సిందే ఇదే. కానీ
వీళ్ళంతసేపుడికి ప్రమాణాలు చేసినంత మాత్రాన అది నిజం తాగదు కదా. ఎవరెవరు ఎవరు జగన్ వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇది చేసినా కానీ లోకేష్ బాబు ఇంట్లో చేసినా కానీ ఎవరైనా కానీ సిబిఐ వాళ్ళు తెలుసుకుంటేనే మంచిది. ఏంటంటే జగన్ జగన్ హస్తం ఉంది ఇందులో. అయితే వాళ్ళ మామయ్య కూడా అందరూ కలిసే చేయించారు అని చెప్పేసి హత్య అంటున్నారు. చంద్రబాబు నాయుడే చేపించచ్చు, చంద్రబాబు నాయుడు గారే చేపించచ్చు. అది చేపించే చంద్రబాబు నాయుడు గారే హస్తం ఉండి ఉంటుంది. 90% అతనికి ఇది కదా, యాంటీ కదా. వీళ్ళకి వీళ్ళకి యాంటీ ఏముంది? వివేకానంద ఇది బాబాయ్, బాబాయ్ యాంటీ ఏం కాదు కదా. వీళ్ళ పార్టీలోనే ఉండి పనులు చేస్తున్నాడు కదా. చేసినప్పుడు ఈయన చంపించాల్సిన అవసరం ఉంటుంది. సవాల్ చేయమన్న వాళ్ళే ఇదంతా అదంతా డ్రామా. వాళ్ళు చేసి ఉండొచ్చు. ఫస్ట్ గుండెపోటు వచ్చి చనిపోయారన్నారు, తర్వాత ఏమో రక్తం ఉన్నా సరే మొత్తం తుడిపేసి. అదంతా సిబిఐ తెలుసుకుంటారండి. లోకేష్ తెలుసా లేదంటే జగన్ గారు తెలుసా? ఒకలా అదంతా సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు కదా, దాని గురించి తెలుసు. వీళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎందుకు? సిబిఐ ఎంక్వైరీ చేస్తుందిగా వాళ్ళు చూసుకుంటారులేండి. మనకి చెప్పండి దాని గురించి. సీఎం అంత స్థాయి ఆయన వచ్చి ప్రమాణం చేస్తారంటారు? ఆయన ఎందుకు చేస్తాడండి? ఆయనకేం అవసరం అండి? ఆయన ఎందుకు చేస్తాడు? ఇవన్నీ జరిగే పనులు కాదండి. అంటే జగన్ గారు అప్పట్లో దీని వెనక చంద్రబాబు గారే ఉన్నారు అని అన్నారు. అది మనకు తెలియదు కదా, మాకు తెలియదు కదా. వాళ్ళు ఆపోజిషన్ కాబట్టి ఆటోమేటిక్గా విమర్శలు అనేవి జరుగుతూ ఉంటాయి. అవన్నీ అటు విమర్శ ఇటు విమర్శలు జరుగుతూ ఉంటాయి. నిజాలని వాళ్ళు చూసుకుంటారు. సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, వాళ్ళు చూసుకుంటారు. అంటే హత్య వెనుక జగన్ గారు, ఆయన బ్రదరు, అలాగే వాళ్ళ మామయ్య గారు? అదే ఉండదండి, అట్ట ఎందుకు ఉంటుంది? ఎవరు చంపారు ఏంటి అనేది మొత్తం తెలిసిద్దిగా ఎంక్వైరీ చేస్తున్నారుగా. అంటే లోకేష్ అడిగినంత మాత్రాన జగన్ రావాలని ఉందంటారా? అంత అవసరం లేదండి, చెప్పాను కదా. ఆయన ఎందుకు రావా, ఆయనకు అవసరం ఏంటి? ఇప్పుడు పెద్దదానికి చిన్నదానికి దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సీఎం ఇది వీళ్ళు ప్రమాణం చేస్తారా, అది చేస్తారు, ఇది చేస్తారా అని దానికి రియాక్షన్ అవసరం లేదు. ఇప్పుడు జగన్ ప్రమాణం చేయాలంటే అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు కూడా ప్రమాణం చేయాలిగా. మరి అవన్నీ మనకి సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కదా, వస్తాయి, బయటకు వస్తాయి మొత్తం. ఎవరు చేశారేంటనే మొత్తం బయటకు వస్తాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ని సవాల్ విసిరారు లోకేష్. వచ్చి ప్రమాణం చేయాలి అని చెప్పేసి అలిపిరిగారు. ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి సీఎం. లోకేష్ ఎవరండి? ఎమ్మెల్యేగా గెలిచాడా? లేదు. కార్పొరేటర్గా గెలిచాడా? లేదు. వార్డు మెంబర్గానే గెలిచాడా? లేదు. చంద్రబాబు నాయుడు కొడుకు, ఒకే ఒక కొడుకు చంద్రబాబు నాయుడికి. మంగళగిరిలో మందలగిరిలో ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ చేశారు. నాకు తెలిసి లోకేష్ అడిగిన క్వశ్చన్కి చంద్రబాబు అంత విఘ్నత ఇతనికి లేదు కాబట్టి ఏ చిన్న ఎమ్మెల్యే గారు ఎవరో చిన్న ఎమ్మెల్యేలు ఎవరో చెప్తే సంబంధించి సీఎం జగన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతని రేంజ్ వేరు, ఇతని రేంజ్ వేరు. ఇప్పుడు హోదాకి హోదా మాట్లాడాలి. సీఎం గారు ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు అడిగితేనే, ఇంకోటి చంద్రబాబు నాయుడు అడిగితేనే జగన్ గారు టికెట్ డిజైన్ వదిలేస్తాడు. నవ్వుతూ ఒక నవ్వు నవ్వు వదిలేస్తాడు. అలాంటిది పప్పు బాబు చెప్పంగానే ఏదో అడిగాడు యా తూచ్. దానిలో అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రమాణాలు చేయడం, ఇమాణాలు చేయడం వాళ్ళందరికీ అలవాటేనండి. ప్రమాణాలని అలిపిరి గిలిపిరని స్టెంట్లు ఇవన్నీ చేసి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అవకాశం తట్టుకోలేకపోతున్నారు. మొన్న చూస్తే 151 సీట్లు, ఆ తర్వాత పంచాయతీలు, ఆ తర్వాత కార్పొరేషన్ అయిపోయిన తర్వాత మొన్న ఇవి జరిగినాయి, జడ్పీ ఎలక్షన్స్ అయ్యి వాటిలో కూడా భారీగా వస్తుంది. రేపు తిరుపతి ఎన్నిక కూడా భారీ మెజార్టీ, 500,000 మెజార్టీ అంటున్నారు. రావచ్చు. జనాలు మెచ్చిన నాయకుడు, జనంతో ఉన్న నాయకుడు, జనం కోసం 4,300 చిల్లర కిలోమీటర్లు తిరిగిన నాయకుడి కోసం ప్రజలు కూడా వెన్నుదన్నుగా ఉంటారు కాబట్టి ఆయన కోసం జనాలు ఇస్తున్నారు. ఛాన్స్ ఒకసారి ఇమ్మన్నారు, ఒకసారి ఇస్తారు. ఆయన చేసిన దాన్ని బట్టి ప్రతిఫలం అనేది మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి, నెక్స్ట్ సీఎంకి ఎవరైనా ప్రజలు. ప్రజలంత పిచ్చోళ్ళు కదండి, ఎవరైనా ఇచ్చినా. అలాగే చంద్రబాబు నాయుడు వన్ లోకేష్ కూడా గెలవలేదుగా.
వాళ్ళు లేడు. కావున లోకేష్ తూచండి, అంత సీనే లేదు. వదిలేసండి ఆ టాపిక్, చెప్పండి ఇంకోటి చెప్పండి. ప్రధానంగా హత్య కేసులో జగన్ గారు ఉన్నారు, అవినాష్ రెడ్డి, అలాగే జగన్ మామయ్య గంగిరెడ్డి, వీళ్ళు ముగ్గురు కలిసే వీళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలోనే ఈ హత్య జరిగింది అని లోకేష్ ఆరోపిస్తున్నారు. సార్, వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ. వివేకానంద రెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఇంకెవరెవరో పేర్లు చెప్పారు సవా, చాలా మంచి ఫ్యామిలీ. ఆ రోజున చనిపోయినప్పుడు పట్టుకున్న వాళ్ళు ఎవరెవరో దొరికారు, ఎవరో చేపించారని దానికి ఏదో సిబిఐ ఎంక్వైరీ అన్నారు, అది అన్నారు. వాళ్ళు ఏదో ఏదో ఎలక్షన్ స్టంట్ అన్నమాట. ఇలా అన్నా చేస్తే ఆ తిరుపతిలో ఏమన్నా అది అని. తిరుపతిలో డాక్టర్ గురుమూర్తి గారు మంచి వ్యక్తి, ఆర్థోపెడిక్ మంచి వ్యక్తి. జగన్ నమ్ముకున్న వాళ్ళకి, ఆ ఫ్యామిలీ నమ్ముకున్న వాళ్ళకి ఆ ఫ్యామిలీ ఏం చేస్తుందో అనేది చాలా చాలా చెప్పగలను నేను. విజయవాడలో ఒక ఎమ్మెల్యే గారు, అలాగే ఎంతోమంది మన ఎంపీ గారు, ఇంకో చాలామంది, అలాగే వాళ్ళ ఫ్యామిలీలో మా ఏళ్ళు వెళ్ళిపోయి ఏంటంటే విషపూరితమైన వీళ్ళందరికండి తాచిపాముకి కొరల్లో ఉంటుంది. వీళ్ళందరికీ మునిలి వల్ల విషయమే. ఈ చంద్రబాబు నాయుడు అనుకో, అలా అనకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆ రోజున ఏదో మాట్లాడితే ఆయన ఫస్ట్ సార్ ఓడిపోయినా రెండోసారి వచ్చి భారీ ఎత్తు మెజార్టీలు గెలిచి చూపెట్టాడు. 151 సీట్లు వచ్చినాయి. మొన్న పంచాయతీలు భారీ ఎత్తున వచ్చినాయి. కార్పొరేషన్లో చాలా బాగా వచ్చినాయి. అసలు మీకు ఎక్కడా లేదు, మీ పార్టీ తుడిచిపెట్టబోతుంది అనుకున్న సమయంలో మళ్ళీ మీరు వచ్చి ప్రమాణాలు చేయండి, ఇంకోటి చేయండి. తప్పు. ఇప్పుడు ఏదన్నా మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే దాన్ని వెనక ముందు అన్నీ ఆలోచించుకొని జాగ్రత్త మాట్లాడాలి. అలాగే లోకేష్ అనే వ్యక్తి మాట్లాడితే వాళ్ళు సమానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలుసు, ప్రజలే చూస్తున్నారు అంతా. ఇదేమి ఎక్కడో లోపల లేదుగా, జరిగిన సంఘటన నిజమే. అది ఎలా జరిగిందో సిబిఐ వాళ్ళు, పోలీసు వాళ్ళు చాలా చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడితే అది చాలా తప్పు విషయం, అలా మాట్లాడకూడదు. ఎందుకంటే జగన్ అందరినీ చిన్నవాళ్ళైన అన్న అన్న అని అంత నమ్మకంకి అంత జాగ్రత్త. నాన్నగారిని నమ్ముకున్న వాళ్ళు, వీళ్ళ ఫ్యామిలీని నమ్ముకున్న వాళ్ళు, అందులో సొంత బాబాయ్ లాంటి వాళ్ళని ఎందుకండి ఆ విషపూరితమైన మాటలు అవి మాట్లాడే సింహం లాంటి పిల్లవాడిని కనాల్సింది చంద్రబాబు నాయుడు, పిచ్చోడవాడిని కన్నాడు. తప్పు, అలా మాట్లాడకూడదు లోకేష్ బాబు. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత గుండెపోటు వచ్చి చనిపోయారని చెప్పేసి విజయసాయి గారు ఏమన్నారు, తర్వాత బ్లడ్ మరకల్ని అన్నింటినీ క్లీన్ చేసేసారు, అసలు ఏం జరిగింది, దీని వెనకాల ఉంది వీళ్ళే కదా అని చెప్పేసి లోకేష్ గారు అన్నారు. సార్, అక్కడ జరిగింది, అక్కడ ఉన్న ప్రజలు ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ అంటే మొదలు కదా, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషను లేకపోతే సిబిసిఐడి వేరే వాళ్ళు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళకున్న ఇంటర్వ్యూ మీ ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడటం, పెద్ద వయసు రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు వివేకానంద రెడ్డి అంటే, కాబట్టి వాళ్ళందరూ ఫ్యామిలీ విషయాలు కాబట్టి వాటిని రాజకీయం చేయకూడదండి. ఎప్పుడైనా మీరు రాజకీయంగా ఏమైనా మాట్లాడాలంటే అది పోలవరం గురించో లేకపోతే పథకాల గురించో మాట్లాడండి. ఫ్యామిలీ సభ్యుల గురించి మనం రాజకీయం చేయకూడదు, రాజకీయం మాట్లాడకూడదు.